తెలియజేయాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అంటే ఎలాంటి అంశాలు ఉంటాయి అని అంటే, మరి ఇప్పుడు గతంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా చేశారు. అప్పుడు ఆ టైంలో ఆయన కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని కొన్ని వివాదాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇదే ఫారెస్ట్ మినిస్ట్రీగా మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఇదే ఫారెస్ట్ మినిస్ట్రీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు మరి వాటి మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. మరి వాటి మీద విచారణ చేపట్టాల్సిన సమస్య ఏర్పడితే, మరి అదే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి మాజీ మంత్రి, ఇప్పుడు అదే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి అదే పార్టీలో మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాయకుడిగా ఉన్నారు. మరి ఎట్లా, ఏ విధంగా మరి రేపు ఆ విచారణ జరుగుతుంది, ఏ విధంగా మనం చెప్పినటువంటి మన సిద్ధాంతాలు మన ఆలోచనలు ఏ విధంగా మనం వాటిని బలంగా తీసుకెళ్లగలుగుతాం, ఏ రకంగా మరి జనసేన పార్టీని మనం బలోపేతం చేయగలుగుతాం, ఏ రకంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తగలుగుతాం అనేటువంటి అభిప్రాయాలు మరి పార్టీలో ఉన్నటువంటి ఆలోచనల్లో మరి చాలా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు చర్చలు జరుగుతున్నటువంటి అంశాలు దీంట్లో దాగి ఉన్నటువంటి ఉన్నవి. మరి ఇలాంటివి చాలా, అంటే ఇది ఒక అంశం అని కాదు, ఈ ఒక్క పాయింట్ చెప్పాను. మరి చాలా అంశాలు, చాలా వివాదాలు, చాలా పాయింట్స్, మరి వీటన్నిటి వెనక ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీటన్నిటికీ ఎక్కడుంది రూటు, ఎక్కడుంది సొల్యూషన్, వాటన్నిటికి ఎక్కడుంది? మరి జనసేన పార్టీ బలపడాలి అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాయకులు వస్తేనే జనసేన పార్టీ బలపడుతుందా? మరి జనసేన పార్టీ బలపడటానికి అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ బలపడటానికి, నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏమిటి, మన దగ్గర ఉన్నటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యవహారం కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, వాళ్ళని ఎలా మనం పైకి తీసుకురావాలనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం చాలా బలంగా ఉంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాయకులు వచ్చేసి తీసుకుంటే వాళ్ళకి రేపు సీట్లు ఇచ్చేసి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇచ్చేస్తే, మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసినటువంటి, నిబద్ధతతో కష్టపడినటువంటి, నిబద్ధతతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి అనేటువంటి దాని మీద కొంత పాపం అంతర్గతంగా అంతర్లీనంగా చర్చ జరుగుతుంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పలేరు. ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన ఎక్కడ తప్పు చేయడు ఆయన యొక్క, కాకపోతే ఆయన్ని ఎవరైతే ఈ రాంగ్ గైడ్ చేస్తుంటారో ఆ రాంగ్ గైడ్ చేసేటువంటి వ్యక్తులు సమయానుకూలంగా సమయం చూసుకొని ఆయనకి దీన్ని ఎక్కిస్తారు. ఆ ఎక్కించిన వెంటనే అది వెళ్ళి డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఇది ఈ ఇప్పుడు ఈ ప్రారంభం అనేటువంటిది, ఈ ప్రారంభం అనేటువంటిది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళుతుంది అనేటువంటి దానికి మాత్రం కామాలు పులు స్టాపులు లేవు అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. కానీ ఇది ఇది రాజకీయ పరమైనటువంటి ఒక పెద్ద కనపడనటువంటి, కనిపించేటువంటిది కాదు, కనపడనటువంటి ఒక పెద్ద రాజకీయ సంక్షోభానికి భవిష్యత్తులో ఇది ఒక మొదటి పునాది అనేది మాత్రం గమనించుకోండి. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేదాన్ని మాత్రం మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అనేటువంటి దానికి కూడా చాలా అంశాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఇప్పుడు జనసేన ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు తీసుకోవడం అనేది